ఐపీఎల్ 12వ సీజన్ లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న చెన్నై సూపర్ కింగ్స్ కి మొదటిసారి ముంబై ఇండియన్స్ చెక్ పెట్టింది. 37 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది ముంబై ఇండియన్స్ జట్టు. ఇది ముంబై ఇండియన్స్ జట్టుకు 100వ ఐపీఎల్ విజయం కావడం విశేషం. ఈ సీజన్ లో మొదటిసారి మ్యాచ్ ఓడిపోవడంపై ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ, తాము చేసిన కొన్ని తప్పుల కారణంగా మ్యాచ్ గెలవలేకపోయామని ఒప్పుకున్నాడు. కొన్ని సందర్భాలలో తాము చేసిన తప్పులే ఈ ఫలితానికి కారణమని విశ్లేషించాడు. 12 ఓవర్ల వరకు ప్రత్యర్థి జట్టును బాగానే కట్టడి చేసిన తమ జట్టు డెత్ ఓవర్లో మాత్రం తమ ఆటగాళ్లు గొప్పగా బౌలింగ్ చేయలేకపోయారని చెబుతున్నాడు ధోని. అంతేకాకుండా కొన్ని క్యాచ్లు వదిలేయడం, మిస్ ఫీల్డింగ్ చేయడం, బలమైన బౌలింగ్ టీం లేకపోవడం కూడా ఈ మ్యాచ్ ఓటమికి కారణాలు అని వివరించాడు. టీంలో ఉన్న చాలా మంది నైపుణ్యం గల ఆటగాళ్లు వివిధ కారణాల వల్ల అందుబాటులో లేకపోవడం జట్టుకు పెద్ద సమస్యగా మారిందని చెప్పాడు. జట్టులో ఉన్న మంచి ఆటగాళ్లు గాయాల కారణంగా ఆటకు దూరమయ్యారని, బ్రావో, డేవిడ్ విల్లీ, లుంగి ఎంగిడి వంటి మంచి ఆటగాళ్లు గాయాల బారిన పడి మ్యాచ్ కు దూరం అవడం తమ జట్టుకు చాలా దురదృష్టకరమని చెప్పాడు ధోని. జట్టులో ఉన్న అన్ని విభాగాల్లో సమర్థవంతుల కొరత ఉన్నప్పటికీ తమ జట్టు ఆటగాళ్లు చాకచక్యంగా ఆడడానికి ప్రయత్నించారు, కానీ చివరిలో ముంబై బ్యాట్స్మెన్ ను కట్టడి చేయడంలో కొద్దిగా విఫలమయ్యారు. రానున్న మ్యాచ్ల్లో పిచ్ను బట్టి బౌలర్లను ఎంపిక చేయాల్సిన అవసరం చాలా ఉంది. తమ జట్టు లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక్కో ఆటగాడితో కూర్చొని మాట్లాడితేనే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని భావిస్తున్నట్లు ధోని వ్యాఖ్యానించాడు. అయితే రానున్న మ్యాచ్లలో సరైన కాంబినేషన్లను సెట్ చేసి జట్టును విజయం వైపు నడిపిస్తానని, రాబోయే మ్యాచ్లలో విజయం తప్పక సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు ధోని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.